పల్మోనరీ ఫైబ్రోసిస్ అంటే సో మనము లంగ్స్ గట్టి పడుతున్నాయి. సో దేని వలన మనకి కారణం తెలుస్తుంది అని చేస్తాం, ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము, రుమాటాయిడ్ ఫ్యాక్టర్ పంపిస్తాము, యాంటీ సిసిపి అని పంపిస్తాము, ఏఎన్ఏ ప్రొఫైల్ అన్ని పంపించుకుంటాం. సో మనకి కనెక్టివ్ టిష్యూ ప్రొఫైల్ మొత్తం పంపించినప్పుడు మనకి ఏ కారణం కనిపించకుండా జస్ట్ మనకి అన్ని నెగిటివ్ వచ్చినప్పుడు దాన్ని మనం లేబుల్ చేసే దాన్ని ఇడియోపతిక్. ఇడియోపతిక్ అంటే మనకి కారణం తెలీదు కానీ లంగ్స్ గట్టి పడుతున్నాయి. సో మనం దాన్ని మనం ట్రీట్ చేస్తాము. సో కారణం తెలియనప్పుడు ట్రీట్ చేసినప్పుడు దాన్ని ఇడియోపతిక్ అనేప్పుడు దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తాం అనేది మనకు తెలియాలి. సో దీంట్లో కూడా అంతే, సేమ్ థింగ్, ఎక్స్రే చేసుకుంటాము, పిఎఫ్టి పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది చేసుకుంటాము. సో బేసిక్గా ప్రోగ్రెస్ అవుతుందా లేదా, పేషెంట్ ఎట్లా రెస్పాండ్ అవుతున్నాడు, ట్రీట్మెంట్కి మనం పెట్టే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడా లేదా, ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతుంది అది 3 to 6 months ఆ పేషెంట్ ఫాలోఅప్ అనేది కంపల్సరీ చేయాలి. సో ఇన్ ద వే ఆఫ్ సిటీ స్కాన్ అవ్వచ్చు లేదా పల్మోనరీ ఫంక్షన్ టెస్టింగ్ బేస్డ్ అపాన్ ది పేషెంట్ సిమ్టమ్స్ అండ్ హిస్టరీ. లేదు నాకు వెంటనే నాకు ప్రాబ్లం అవుతుంది 3 months కొన్నప్పుడు, డెఫినెట్గా అప్పుడు కూడా మళ్ళీ సిటీ స్కాన్ చేయడమో లేకపోతే పిఎఫ్టి అనేది చేయడమో లేదా ఇంకేంటి ఇంకేమైనా మిస్ అవుతున్నామా లేదా అదే ఎలా లేదా తెలుసుకోవడానికి మనం చేస్తాము. ట్రీట్మెంట్ కూడా సేమ్ ఏంటంటే లంగ్స్ గట్టి పడకుండా నింటినా కానీ తర్వాత పర్ఫెక్ట్ డౌన్ కానీ మనం స్టార్ట్ చేసుకుంటాము. దాన్ని చేసేటప్పుడు కూడా మనం డ్రగ్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే బేసిక్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేసుకుంటాం. ఎందుకంటే ఈ యొక్క మెడికేషన్స్ అనేది లివర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో మనం దాని సైడ్ ఎఫెక్ట్స్ ముందే లివర్ ప్రాబ్లం ఉందా లేదా, ఒకవేళ ఉంటే మనం ఈ డ్రగ్స్ అనేది లో డోస్లో పెట్టుకుంటాము. లివర్ ప్రాబ్లం లేదు అంటే లో డోస్ నుంచి స్టార్ట్ చేసుకొని సో అది బిడి డోసు 3 డిఏడి డోస్ లాగా పెట్టుకొని దాన్ని పెంచుకుంటా డోస్ పెంచుకుంటా ఉండి ఎవ్రీ ఫస్ట్ డోస్ పెట్టుకున్నప్పుడు ఎల్ఎఫ్టి 1 week చేయిస్తాం, మళ్ళీ నెక్స్ట్. సో అట్లా చేసుకుని మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ మెయింటెనెన్స్ డోస్ని పేషెంట్కి కంట్రోల్ అయ్యేటట్టు చూసుకుంటాం. సో దీనివల్ల కూడా ఏంటంటే ఇది కూడా స్లో ప్రోగ్రెసింగ్ డిసీజే. సో ఇది త్వరగా ప్రోగ్రెస్ అయ్యే డిసీజ్ అయితే కాదు.